వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బుల్లెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిన్నారులకు విద్యార్థి దశ నుంచే భారతీయ సాంప్రదాయాలను అలవాటు చేయాలి, వెంకయ్య నాయుడు వెల్లడి. చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు. బెంగళూరులో ట్రాఫిక్ జామ్, వాహనాలను వదిలేసి నడిచి వెళ్లిన ప్రయాణికులు. ఏపీ హైకోర్టుకు 3 కొత్త జడ్జిల నియామకం, కేంద్ర న్యాయశాఖ మంత్రి ట్వీట్. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన దానా. కాకర్ల సుబ్బారావు శతజయంతి వేడుకల్లో భాగంగా మాదాపూర్ శిల్పకళా వేదికపై ఇంటర్నేషనల్ స్కూల్ షేక్పేట్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కిమ్స్ ఆసుపత్రి వ్యవస్థాపకులు భాస్కర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, చిన్నారులు ఫోన్లకు అలవాటు పడి మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని, వారిని వాటికి దూరంగా ఉంచాలన్నారు. చిన్నారులకు ఏం నేర్పిస్తామో వాటిని అలవాటు చేసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉందన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాకర్ల సుబ్బారావు వైద్య రంగంలో చేసిన కృషిని వివరిస్తూ విద్యార్థులు నాటికను ప్రదర్శించారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల రికమెండేషన్ లెటర్లు చెల్లవనడంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ లెటర్లు చెల్లకపోతే చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రులకు మన ఆస్తులు కావాలంట, మొన్ననే 15,000 కోట్లు తీసుకున్నారు అని అన్నారు. మన ఆస్తులు కావాలి కానీ తిరుమలలో మనకు హక్కు లేదంట అని ఆయన చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. ఆంధ్ర వాళ్ళకేమో మన దగ్గర ఆస్తులు కావాలంట, మొన్ననే 15,000 కోట్లు తీసుకున్నారు, అయినా కానీ మనం ఏమని లేదు, కానీ మన ఆస్తులు కావాలి కానీ తిరుమలలో కానీ మనకు హక్కు లేదంట. తిరుమల అది ముందు తమిళనాడు వాళ్ళది ఉండే రీఆర్గనైజేషన్ స్టేట్ అయిన తర్వాత అందరు తెలుగు మాట్లాడేటోళ్ళు ఉన్నారని చెప్పేసి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అయినప్పుడు తిరుమలని మనకి పడడం జరిగింది. మలమల విడిపోయిన తర్వాత మన లెటర్లంట చెల్లవంట కానీ వాళ్ళకి మాత్రం ఆస్తులు కావాలంట. ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలందరూ మేమందరం కలిసి మీకు అందరికీ దర్శనానికి లెటరు అవి వాళ్ళు యాక్సెప్ట్ చేసేందుకు ఒత్తిడి తీసుకొస్తాము, లేకుండా చంద్రబాబు నాయుడు మనకు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు, ఇంత దూరంగా కొనరాడుతుంది కూడా మీకు తెలియజేస్తున్నాం. బెంగళూరులో కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనితో పనులు ముగించుకుని ఇంటికి పయనమైన టెకీలంతా దాదాపు 3 గంటలకు పైగా ఫ్లైఓవర్లపైనే చిక్కుకుపోయారు. దీనితో విసుగు చెందిన కొందరు వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి బాట పట్టారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 3 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచెం మహేశ్వరరావు, తోట చంద్రధన్ శేఖర్, చెల్లా గుణరంజన్లను అదనపు జడ్జిలుగా నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్లో వెల్లడించారు. అలాగే కర్ణాటక హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్ సిద్ధయ్య రాచయ్యను అదే హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమించినట్లు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫానుగా మారింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పర్దీప్కు 260 కిలోమీటర్లు, ధమ్రాకు 290 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి 350 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫానుగా కేంద్రీకృతమైంది. పూరి సాగర్ ద్వీపం మధ్య బితర్ఖనిగా ధమ్రా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీవ్ర తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంట ఎదురుగాలులు వీసే అవకాశం ఉంది. చూసారు గివి వరల్డ్ బుల్లెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.